రైట్ రవిచంద్రారెడ్డి గారు, మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకి సంబంధించి పొత్తు ఆహ్వానం అందింది, దాని మేరకే అమిత్ షాతో కలిశాను, ఖచ్చితంగా రావాలని కోరుతున్నారు, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వెళ్ళాలనే ఆలోచన చేస్తున్నానంటూ నిన్న సన్నిహితుల వద్ద టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడినట్టుగా కొంత సమాచారం బయటకు వస్తుంది. రెండు, చంద్రబాబు నాయుడు వెళ్ళి మొన్న వెళ్ళారు, అంటే దాదాపు ఒక పూర్తిగా 2 రోజులు కూడా పూర్తిగా కాకముందే ముఖ్యమంత్రి మీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రధాని మోదీతో భేటీ కాబోతున్నారు, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సార్, సతీష్ గారు నమస్కారం. నమస్తే. మీకు, భాను గారికి, దీపక్ రెడ్డి గారికి, అలాగే టెన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం సార్. సార్, ఈరోజు పార్లమెంటు చివరి రోజు సమావేశాలు జరుగుతున్నాయి, అంటే ఈ సెషన్కి, ముఖ్యంగా ఈ టర్మ్కే కావచ్చు. సో ఈ టర్మ్కి ఏదైతే చివరి రోజు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయో ఖచ్చితంగా కూడా ప్రధానమంత్రి గారిని కలవాల్సిన అవసరం, రాష్ట్ర హితం దృష్ట్యా ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సిన అపరిష్కృతమైన అంశాలు అనేకం ఏమైతే ఉన్నాయో ప్రధాని గారిని కలవడానికి ముఖ్యమంత్రి గారు వెళ్ళారు. అంతేగాని బీజేపీ అధ్యక్షుని కలవడానికి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వెళ్ళలే ఇక్కడ. సో మొట్టమొదటి నుంచి కూడా మా స్టాండ్ చాలా క్లియర్గా ఉంది, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలుగా కలిసి పనిచేశాం, కనీసం ప్రతి విషయంలో కూడా 10,600 కోట్ల రూపాయల రెవెన్యూ లోటును కూడా మేము సాధించడం జరిగింది. అనేక విషయాలు అపరిష్కృతంగా ఉన్నాయి, పెండింగ్లో ఉన్నాయి. ఇంకా పోలవరంకి సంబంధించిన R&R ప్యాకేజ్ రాకపోవడం కానీ, వెనకబడ్డ జిల్లాల ప్యాకేజ్ రాకపోవడం కానీ, అనేక విషయాలు, ముఖ్యంగా కడప స్టీల్ ప్లాంట్కి కానీ, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడం కానీ కేటగిరికల్గా చెప్పకపోవడం కానీ, లేకపోతే రైల్వే జోన్ విషయంలో మా మీద నెపం నెట్టడం కానీ, ఇవన్నీ కూడా అనేక అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించితో పాటు సార్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించి విభజన చట్టంలో 10 సంవత్సరాల కామన్ క్యాపిటల్గా పెట్టిన హైదరాబాద్కు సంబంధించిన అనేక అపరిష్కృతమైన అంశాలు అలాగే ఉండిపోయాయి. వీటన్నిటి గురించి ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రధాని గారిని, కేంద్ర మంత్రుల్ని కలవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన. దీంట్లో రాజకీయం లేదు, రాష్ట్ర హితం మాత్రమే ఉంది. ఇందులో రాష్ట్రం యొక్క మీరు ప్రస్తావిస్తున్న అంశాలు ఇన్ని రోజుల్లో నెరవేరినవి, ఇన్ని రోజుల్లో కొన్ని కేంద్రం చేయనివి మీరే అన్నారు. ఈరోజు చివరి రోజు పార్లమెంట్ సెషన్స్ చివరి రోజు, ఒక రకంగా ఖచ్చితంగా ఇవే చివరి బడ్జెట్ సమావేశాలు, అందుకే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు, ఎందుకంటే త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి, ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి. అంటే ఇన్నాళ్ళు పరిష్కృతం కాని సమస్యలు ఈ ఒక్క రోజులో పరిష్కృతం అయిపోతాయా సార్? ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎన్నికైన మొట్టమొదటి సమావేశాలు అప్పటి నుండి, ముఖ్యమంత్రిగా ఎన్నిసార్లు పర్యటన ఏదైతే ఢిల్లీకి చేశారో, ప్రధానమంత్రి గారితో కానీ, హోంమంత్రి అమిత్ షా గారితో కానీ, లేకపోతే వివిధ శాఖల మంత్రులు, షేకావత్ గారితో అయితేమి, ఇరిగేషన్ మినిస్టర్కి సంబంధించి గజేంద్ర సింగ్ షేకావత్ గారితో అయితేమి, ప్రతి ఒక్కరితో కూడా కలిసిన ప్రతి సమావేశం, నిర్మలా సీతారామన్ గారు కానీ, అనేక అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రతిసారి చర్చకు తీసుకోవడంతో పాటు నీతి ఆయోగ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి అనేక సార్లు కేటగారికల్గా మాట్లాడి డిమాండ్ చేయడం అయితే, ప్రతి విషయంలో కూడా మేము రాష్ట్రం గురించి మాత్రమే మాట్లాడాం, రాజకీయం ఎక్కడ మాట్లాడాం? రాజకీయంగా మాట్లాడాలంటే ఖాళీగా ఉన్న విపక్షాలకి కాలక్షేపం కోసం, లేకపోతే తిరిగి అధికారంలోకి రావాలనే గొప్ప కోరిక ఏదైతే ఉందో, 76 ఏళ్ల వయసులో రాష్ట్రానికి ఏదో సేవ చేస్తానని మతి చెల్లించిన మాటలతో ఏదైతే మాట్లాడుతుంటాడు చంద్రబాబు నాయుడు గారు, వివిధ కోణాలను మనం చూసాం, ఆయన మైండ్ సెట్ కూడా సరిగ్గా లేదు. ఏదంటే ఏదంటే తిట్టడం, లేకపోతే ఏదంటే అది మాట్లాడడం, గత కీర్తి గురించి ఏది చెప్పుకోకపోవడం, ఖచ్చితంగా కూడా మమ్మల్ని తిట్టి ఓట్లు అడగాలనే ఒక ఎత్తుగడతో పాటు ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు ఎలాగోలాగా పొత్తులు శరణంగా వచ్చామి, ఇది కొత్త నినాదం సార్, పొత్తులు శరణంగా వచ్చామి, ఖచ్చితంగా పొత్తుల ద్వారా మాత్రమే మనం అధికారంలోకి రావాలి, ఎందుకంటే మనల్ని ఎవరు నమ్మరు, మనం ఇంకో ఇద్దరితో ఉంటే వాళ్ళు మనం హీరో అని చెప్తారు, మనం వాళ్ళని హీరో అని చెప్తాం, జనాలను కన్ఫ్యూజ్ చేస్తాం. ఆ 21 రోజుల షెడ్యూల్ ఏదైతే ఉందో, ఎలక్షన్ షెడ్యూల్ గడిచిపోద్ది, ఆ కన్ఫ్యూజన్ లో మనకు ఓట్లు పడాలని, రైట్ రైట్ అది కూడా మాట్లాడుతూ ఉన్నాం, వాళ్ళు కన్ఫ్యూజ్ చేయాలని ఉన్నారు. రైట్ గారు, రవిచంద్ర రెడ్డి గారు, ఇండియా టుడే ఆజ్ తక్ నిన్న వచ్చిన సర్వే అటు టీడీపీ 17 MP స్థానాలు చూడడంపై కూడా కొన్ని రిమార్క్స్ చేస్తున్నారు దీపక్ రెడ్డి గారు. ఆశాభావం చూస్తే కొంచెం పర్లేదు, ఎలక్షన్ వరకు మనం హోల్డ్ చేయగలం, మనకు కొంతమంది ఇన్వెస్టర్లు వస్తారు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పీకేసిన జెండా అని, టోటల్ గా దివాలా తీసిన పార్టీ అని జనంలోకి బలంగా వెళ్లిపోయింది. ఎక్కడ చూసినా ఖాళీ కుర్చీలకు మీటింగ్లు చెప్పుకోవడం,
కథలు చెప్పడం లేకపోతే కాకరకాయలు అమ్మాలనుకోవటం ఇవన్నీ కూడా జనం ఏహ్యభావంతో చూస్తున్నారు. రా కథలు రా అంటే రామ్ పో అని చెప్పి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి చెప్తున్నారు. ఇకపోతే మా భానుప్రకాష్ రెడ్డి గారు ఆనందం చూస్తే పొత్తు సంగతి దేవుడు ఎరుగు కానీ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడం కోసం బీజేపీ కంకణం కట్టుకునేట్టుంది పొత్తు పేరుతో. కాబట్టి ఎవరి అజెండా వాళ్ళకున్న వాళ్ళ మేము మేము ఒక్క నిమిషం ఒక్కనే మీరు మాట్లాడి ఇప్పుడు ఒక మాట భాను గారు మీరు మాట్లాడాల్సిన అవసరంలా. పొత్తులో మీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు? 14 సంవత్సరాలు దుర్మార్గంగా ఆంధ్రప్రదేశ్ ని దోచుకు తిన్న చంద్రబాబు నాయుడు గారు ఏటీఎం చేశాడు పోలవరం సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు సొంత కొడుకును పెంచుకున్నాడు ముఖ్యమంత్రి గారిని అప్పటి ముఖ్యమంత్రి గారిని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రధానమంత్రి మోడీ గారు అన్నారు. రవిచంద్ర రెడ్డి గారు గతంలో టీడీపీ బీజేపీ కలిసి మళ్ళీ విడిపోయి మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నాయి అంటే వాళ్ళిద్దరికి లేని పొరపాటు వాళ్ళిద్దరికి లేని అభ్యంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సార్ మీరు ఎంత బాగా చెప్పారంటే మీరు కలిసి ఉన్నారు విడిపోయారు మళ్ళా కలిసి ఉంటారు మళ్ళా విడిపోతారు మళ్ళా కలిసి ఉంటారు మళ్ళా విడిపోతారు ఇదే పనే సార్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సిద్ధాంతం ఉందా దాంట్లో? ఆహా ఓట్ల కోసం లేకపోతే 4 సీట్ల కోసం రాద్దాంతం తప్ప సిద్ధాంతం ఉందా? ఒక మాట ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎదుగుదలకి అడ్డంకిగా సార్ సార్ నైతికత అనేది లేదు సార్. ఓకే జీరో. నేననేది ఒక్కటే చంద్రబాబు నాయుడు గారు ఒక్క నిమిషం మాట్లాడండి ప్లీజ్. నేననేది బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో ఎదుగుదల లేకపోవడానికి గత 10 సంవత్సరాల నుంచి దేశంలో అనేక రాష్ట్రాలను గెలిచినా ఆంధ్రప్రదేశ్ లో కనీసం 1% ఓట్లు పెరగపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఆయన చొప్పించిన మనుషులు ఎవరైతే ఉన్నారో బీజేపీలో గానీ బీజేపీ అధ్యక్షురాలుగా గానీ మరి అనేక రకాలుగా గానీ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత కాలం ఎదగనిచ్చే సమస్య లేదని వాళ్ళకి తెలుసు. కన్వీనియంట్ గా వాళ్ళు సర్దుకుపోతారు. కానీ మోడీ గారు చేసిన అవినీతి ఆరోపణలు వినండి సార్ వినండి. టీడీపీ చెప్తున్న మాట నిన్న సన్నిహితుల దగ్గర చంద్రబాబు నాయుడు కూడా ఓపెన్ అయిన మాట వాళ్ళే పిలుస్తున్నారు పొత్తులకి ఆహ్వానిస్తున్నప్పుడు మనం ఎందుకు ఆలోచించు సార్ భార్యను చూసుకునే నోడు దేశాన్ని నేను చూసుకుంటాడని దుర్మార్గమైన ఆరోపణలు చేసిన బాలకృష్ణ మోడీ గారిని ఉద్దేశించి బూతులు తిట్టినా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లోకేష్ ని బూతులు తిట్టినా లేకపోతే పాచిపోయిన లడ్డూలని బీజేపీని విమర్శించినా నిస్సిగ్గుగా అనైతికంగా పొత్తు పేరుతో జనాల్ని చిత్తు చేద్దామనుకుంటే తప్పు. ఖచ్చితంగా తిప్పి కొడతారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చైతన్యవంతమైన ఓటర్లు. ప్రజలకు ఎవరు మేలు చేశారు? సంక్షేమ అభివృద్ధి ఎవరు ఇచ్చారు? పోర్ట్లు లేకపోతే ఫిషింగ్ హార్బర్లు ఎవరు ఏర్పాటు చేశారు? ఫ్యాక్టరీలు ఎవరు తెచ్చారు? లేకపోతే సంక్షేమ ప్రతి గడపకి వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వాన్ని ప్రతి ఇంటికి పరిచయం చేసిన వ్యక్తి ఎవరు? రైతు భరోసా ఇచ్చింది ఎవరు? ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఇంట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళు ఎక్కడా లేరు. కాబట్టి ఒకరితో ఒకరు కలిసి